హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 18th March 2020కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ని మనం ఇప్పుడు చూద్దాం. దీనిలో ఫస్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎర్ర చందనం పరిరక్షణకు ఎన్ని కోట్ల రూపాయలను విడుదల చేసింది? ఆన్సర్, 50 కోట్ల రూపాయలను విడుదల చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, గడిచిన 3 సంవత్సరాలలో స్వైన్ ఫ్లూతో ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది మృత్యువాత పడ్డారని కేంద్ర మంత్రి అశ్వని కుమార్ చౌబే వెల్లడించారు? ఆన్సర్, 46 మంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారత పార్లమెంటు తాజాగా ఆమోదం తెలిపినటువంటి సవరణ బిల్లును గుర్తించండి. ఆన్సర్, ఆప్షన్ 2, ఎయిర్క్రాఫ్ట్ సవరణ బిల్లు. నెక్స్ట్ క్వశ్చన్, తాజా సమాచారం ప్రకారం భారతదేశంలో అత్యధిక కరోనా నిర్ధారిత కేసులు ఏ రాష్ట్రంలో నమోదయ్యాయి? ఆన్సర్, ఆప్షన్ 1, మహారాష్ట్రలో. నెక్స్ట్ క్వశ్చన్, కరోనా నివారణ చర్యలలో భాగంగా రైల్వే శాఖ ప్లాట్ఫామ్ టికెట్ను ప్రధాన స్టేషన్లో 50 రూపాయల మేర పెంచింది? ఆన్సర్, 50 రూపాయల మేర పెంచింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల COVID-19 కారణంగా మరణించినటువంటి ఫ్రాన్సిస్కో గార్షియా వీరు ఏ దేశానికి ఫుట్బాల్ కోచ్గా వ్యవహరిస్తున్నారు? ఆన్సర్, వీరు స్పెయిన్ దేశానికి ఫుట్బాల్ కోచ్గా వ్యవహరిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఈ కింది జాబితాలోని ఏ రసాయనాలు చల్లితే భూ ఉపరితలంపై వైరస్లు 8 నుంచి 10 నిమిషాలలో నశించిపోతాయని వెల్లడించింది? ఆన్సర్, హైడ్రోజన్ పెరాక్సైడ్, ఇంకా పారాసిటిక్ యాసిడ్. ఓకే, దీని ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, కొలంబియా వర్సిటీ శాస్త్రవేత్త చైనాలో కరోనా వేగంగా వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం ఏమిటని వెల్లడించారు? ఆన్సర్, వ్యాధి లక్షణాలు త్వరగా బయట పడకపోవడం. నెక్స్ట్ క్వశ్చన్, కరోనా కట్టడికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్ల రూపాయలతో అత్యవసర నిధిని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది? ఆన్సర్, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, కరోనా భయంతో 18th May నుంచి June 7th మధ్య ఏ నగరంలో జరగాల్సినటువంటి ఫ్రెంచ్ ఓపెన్ వాయిదా పడింది? ఆన్సర్, ప్యారిస్లో జరగాల్సినటువంటి ఫ్రెంచ్ ఓపెన్ అనేది వాయిదా పడింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత సుప్రీంకోర్టు నేవీలో మహిళా ఉద్యోగుల శాశ్వత కమిషన్ను ఏర్పరచడానికి 8 నెలలలోగా విధి విధానాలు ఖరారు చేయాలని ఆదేశించింది? ఆన్సర్, 3 నెలలలోగా. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ మూడీస్ తాజాగా భారత జీడిపి ఎంత శాతం ఉంటుందని అంచనా వేసింది? ఆన్సర్, 0.053%. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ ఆంధ్రప్రదేశ్లోని ఏ నగరాన్ని పౌర నగరాల అభివృద్ధి పథక జాబితాలోకి చేర్చింది? ఆన్సర్, ఆప్షన్ 1, విజయవాడ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్,
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ ఇంజనీరింగ్ కాలేజీల ట్యూషన్ ఫీజును గరిష్టంగా 8,000 రూపాయలుగా నిర్ణయించింది. ఆన్సర్ 70,000 రూపాయలుగా నిర్ణయించింది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ స్థాయి మహిళల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లలో ఏ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ 3, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్కి సంబంధించిన పీడిఎఫ్స్ మీకు కావాలనుకుంటే మా వెబ్సైట్ www.shineindiaeducation.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన పీడిఎఫ్స్ని మీరు పొందవచ్చు. మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.